కర్నూలు జిల్లా తుగ్గలి మండల పరిధిలోని ఎద్దులదొడ్డి గ్రామంలో వీరభద్రస్వామి రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. ఉదయాన్నే భద్రకాళి సమేత వీరభద్రస్వామి కళ్యాణోత్సవం నిర్వహించారు. అనంతరం గ్రామస్తులు వీరభద్రస్వామిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకున్నారు. సాయంత్రం 5 గంటలకు రథోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. రథోత్సవ వేడుకలు చూసేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈ రథోత్సవానికి సర్పంచ్ రాముల విజయ్, పంచాయతీ కార్యదర్శి కాశీ రంగనాథ, విఆర్ఓ కాశీ రంగస్వామి, వైకాపా నాయకులు మల్లికార్జున రెడ్డి, భక్తులు రాజశేఖర్ రెడ్డి, విజయరెడ్డి, హరిశ్చంద్ర, శ్రీనివాసులు, పొన్నే రంగప్ప నాయుడు, చిన్న రంగన్న, నరసింహులు రామయ్య, టీడీపీ నాయకులు వైవి లక్ష్మీకాంత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకోవడం జరిగింది.